ఎన్టీఆర్ గారి దేవరా మూవీని ఇండస్ట్రీలో ఇప్పుడు చాలా మంది నెగిటివ్ ప్రచారం చేస్తున్నారు దేవరా మూవీ స్టోరీని హాలీవుడ్ మూవీని బేస్ చేసుకుని తీస్తున్నారని చాలా మంది నెగిటివ్ కామెంట్ చేస్తున్నారు ఇంకా డైరెక్టర్ కొరటాల శివ గారు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పార్ట్ వన్ గాన పార్ట్ టూ చాలా బాగుంటుందని చెప్పుకొచ్చారు పార్ట్ వన్ పార్ట్ టూ గనక హిట్ అయితే పార్ట్ త్రీ కూడా తీస్తారట నిజంగానే కొరటాల శివ గారు అంత కసిగా సినిమాని తీస్తున్నారో లేదో ఈ వీడియోలో తెలుసుకుందాం మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తే ఇంకేం చెప్తాను చేసేయండి బ్రో కొరటాల శివగారు ఒక అన్నొన్ పర్సన్ నుంచి దేవర కథని కొనుక్కున్నారు స్టార్ మహేష్ బాబు గారి భరత్ అనే నేను తప్ప సినిమాలు కొరటాల శివగారు రాసి డైరెక్ట్ చేశారు ఆచార్య ఎంత పెద్ద డిజాస్టర్ అయిందో అందరికి తెలిసిందే సినిమా ఎఫెక్ట్ గారి మీద ఎందుకు పడిందో అందరికి తెలిసిందే శివగారు ఇన్ని బ్లాక్ బస్టర్ ఇచ్చిన ఒక్క ఫ్లాప్ పడగానే ఇన్నాళ్ళుగా వాళ్ళు సంపాదించుకున్న డబ్బులు మొత్తం పోగొట్టుకున్నారు ఆచార్య మూవీని డిస్ట్రిబ్యూట్ చేసిన డిస్ట్రిబ్యూటర్లకి డబ్బులు ఇవ్వడానికి కోసం తన కార్ కూడా అమ్ముకున్నారు అందుకనే దేవర మూవీని చాలా జాగ్రత్తగా ప్లానింగ్ చేస్తున్నారు ఇప్పుడు దేవర స్టోరీ వస్తే ఎవరో మూవీ స్టోరీని ఈ సినిమాతో పోలుస్తున్నారు ఇందులో ఫ్యామిలీ ప్రొటెక్టర్ గా ఉంటే సినిమాలో ఎన్టీఆర్ గారు సముద్రం కి ప్రొటెక్టర్ లా ఉంటారట ఈ వే ఆఫ్ వాటర్ కి అర్థం ఈ సినిమాలో చూడొచ్చని మూవీ టీమ్ ఎప్పటి నుంచో చెప్తూ వస్తున్నారు ఇప్పటి వరకు నాలుగు షెడ్యూల్ పూర్తి చేసుకున్నారు ఇప్పటి వరకు తీసిన సీన్స్ అన్ని యాక్షన్ సీన్సే కావడం విశేషం ఇప్పటి వరకు మనం ఎన్టీఆర్ గారి సినిమా చూడని హై వోల్టేజ్ యాక్షన్ సీన్స్ ఉంటాయట సినిమా గురించి అప్డేట్ వస్తుంటే ఫ్యాన్స్ కి మరొక బాహుబలిలా గుర్తుండిపోతుంది అనిపిస్తుంది కన్విచేది నలభై నిమిషాలైన తన పాత్రకి చాలా కరెక్ట్ గా సెట్ అయిందట కన్వి కపూర్ గారు దేవరా సినిమాలో ఒక జాలరీ కూతురుగా కనిపించబోతున్నారు ఎవరో మూవీ నిజంగానే రెండు పాటలు వస్తున్నాయి